హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోని ఆడవాళ్ళు మాత్రమే ఒంటరిగా కూర్చొని చూడడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మీ భర్త లేనప్పుడు ముఖ్యంగా ఈ వీడియోని ఒంటరిగా కూర్చొని మాత్రమే చూడండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నట్లయితే మగవాళ్ళు ఎంత ఇష్టంగా పెళ్లి చేసుకున్నా సరే, ఎంత అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా సరే, వేరే వాళ్ళతో అఫైర్స్ పెట్టుకుంటున్నారనమాట. సో ఇలా అఫైర్స్ పెట్టుకున్న తర్వాత భార్యలు ఏడుస్తూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు. సో అందుకోసమే ఈరోజు వీడియోలో అలా అఫైర్స్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటి చెప్పండి? వీళ్ళతో సరిగ్గా ఇష్టం లేక అలా చేస్తూ ఉంటారు, ఇంకా అలాగే వేరే వాళ్ళ ట్రాప్లో పడిపోయి ఉంటారు. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ఆ పర్సనల్ వర్క్ అన్నది సరిగ్గా లేకపోయి ఉండొచ్చు అన్నమాట. సో అందుకోసమే మీ లైంగిక జీవితం నాశనం అయిపోకుండా ఉండాలి అంటే ఈరోజు వీడియోలో నేను చెప్తున్నటువంటి ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. మీతో మీ హస్బెండ్ బాగా ఉన్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా బయట వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? వెళ్ళరు కదా. సో ఒకవేళ వెళ్ళుంటే కూడా మానేస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్తున్న ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. సో భర్త అలా చేశారనేసి కొంతమంది విడాకు తీసుకునే వరకు వెళ్తారు, కొంతమంది అసలు మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఏదేమైనప్పటికీ పిల్లల కోసమో, మీ కోసమో, సమాజం కోసమో, కుటుంబం కోసమో కలిసిమెలిసి అయితే ఉండాలి కదా, తప్పదు కదా. సో ఎలాగో ఉండాలి కాబట్టి మీ దారిలోకి తెచ్చుకునేసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. ఏదో అతను ఒకవైపు, మీరు ఒకవైపు, అలా ఉండి జీవితాంతం కష్టాలు పడే కంటే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి జీవితాన్ని సంతోషంగా మార్చుకోవడం తప్పలేదు కదా. సో అందుకోసం ఈ టిప్స్ని ఫాలో అవ్వమంటున్నాను. సో ఎంత మాట్లాడుకుంటా ఉంటే లేట్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, మీరు షేర్ చేయకపోయినా పర్వాలేదు, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, బట్ వల్గర్ కామెంట్స్ ఏం మాత్రం పెట్టకండి. నేను ఇప్పటికే భయపడుతూ వీడియో అయితే చేస్తున్నారు, ఏమంటారో ఏమో అనేసి. బట్ అవసరమయ్యే టాపిక్ కాబట్టి ఎంతోమంది జీవితాన్ని నిలబెడుతుంది అనే ఆశతోటి, ఆ నమ్మకంతో చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మీ హస్బెండ్ ఇలా వేరే వాళ్ళ తాపాయిలో ఉన్నాడు అనేది మీకు అనిపించింది కదా. సో మీ దారిలోకి తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ప్రైవేట్ వర్క్ని హ్యాపీగా తను ఎంజాయ్ చేసే విధంగా మీరు ఉండాలన్నమాట. అంటే కొంతమంది ఫ్యామిలీ వర్క్లో కావచ్చు, వాళ్ళు చేస్తున్న పనిలో కావచ్చు బిజీ అయిపోయి వాళ్ళ బాడీ పైన సరిగ్గా కేర్ అనేది వాళ్ళు తీసుకోలేరన్నమాట, ముఖ్యంగా ఆడవాళ్ళు. సో అందుకోసమే ఏం చెప్తానంటే ఫస్ట్ పాయింట్ అండి, మీరు పొద్దున్నే సాయంత్రం వరకు ఎన్ని పనులైనా చేసుకోండి, బట్ బెడ్ వరకు వెళ్తున్నారు అంటే కొంచెం అర్లీగా స్నానం చేసేసి అర్లీగా బెడ్ పైకి వెళ్ళడానికి ట్రై చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక మంచి పాజిటివ్ వాతావరణం అన్నది అక్కడ మీకు కలిగిస్తుంది అనమాట. అలా మీరు స్నానం చేసి వెళ్ళటం వల్ల వీలైతే మీ హస్బెండ్ కూడా చేయమని చెప్పి వెళ్ళండి. సో అలా చేస్తే మీ మధ్య మంచి రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఆ మూడ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఏదో కోపంగా ఎడమకం పెడమకం పెట్టుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఒక మంచి మూడ్లోకి వస్తారు. సో మంచిగా మాట్లాడి ఒక ఫ్రెండ్లీగా ఉండటానికి అదొక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఏంటంటే కొంతమంది పొద్దున్నే బ్రష్ చేశాను కదా అనేసి అనుకుంటారు, బట్ మీరు అలా మాట్లాడుకునేటప్పుడైనా కావచ్చు మీరు తిన్నది అలాగే నోట్లో ఉంటుంది కదా. సో దానివల్ల కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా. సో బ్యాడ్ స్మెల్ వల్ల ఏంటంటే ఎంత మీ హస్బెండ్ అయినప్పటికీ కూడా, ఎంత మీ వైఫ్ అయినప్పటికీ కూడా ఆ మాటలు వినలేదన్నమాట. ఆ స్మెల్ని భరించలేక ఇంకా మాట్లాడాలనేసి మనసులో ఉంటుంది, బట్ ఆ స్మెల్ వల్ల ఏం మాట్లాడతావాలి అనే ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అందుకోసమే వీలైనంత వరకు ట్రై చేయండి బ్రష్ చేయడం కోసం. సో బ్రష్ చేయండి, స్నానం చేయండి, దీనివల్ల మొత్తం వాతావరణం మారిపోతుంది, మీ మధ్య ఉన్నటువంటి దూరం అనేది దగ్గర అవుతుంది అన్నమాట, తగ్గిపోతుంది దూరం అన్నది, దగ్గర అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే అమ్మాయిలు స్టైలిష్గా తయారైపోతున్నారన్నమాట. లూజ్ హెయిర్ కావాలన్నా వేసుకుంటారు, పోనీటెయిల్ వేయాలని వేసుకుంటారు, బన్ పెట్టుకోవాలన్నా బన్ పెట్టుకుంటారు, బఫ్ పెట్టుకొని అలా వదిలేనని వదిలేస్తారు, లేదా వాజడైనా వేసుకుంటారు. బట్ పువ్వుల్ని అయితే పెట్టుకోవడం చాలా వరకు తగ్గించారండి ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే ఎక్కువగా. సో ఇలాంటి వాళ్ళ కోపాలు కూడా ఎక్కువ ఉంటాయి అనుకోండి, బట్ పువ్వుల్ని ఎక్కువగా పెట్టుకుంటూ ఉండండి. వీలైతే మీరు నైట్ టైం అయినా సరే అలా పెట్టుకోండి. సో దానివల్ల కూడా ఒక మంచి స్మెల్ అన్నది వస్తుంది, దానివల్ల మూడ్ అనేది చేంజ్ అయ్యి మీరు దగ్గర అవ్వడానికి ఒక మంచిగా హెల్ప్ అవుతుంది అన్నమాట అది. సో ఆల్మోస్ట్ ఆల్ ఆడవాళ్ళకి పువ్వులంటే ఇష్టమే ఉంటుంది, బట్ అవి చాలా కాస్ట్ అనేసి కొనలేవు కొంతమంది. కొంతమంది ఏదో ఏం దానికిలే అనేసి అనుకుంటారు, ఇంకొంతమంది అబ్బాయి ఇప్పుడు ఇప్పుడు పెట్టుకుంటే పొద్దున్నే పడేయాలి, వీళ్ళకి ఇంత డబ్బులా అనేసి ఆలోచించే వాళ్ళు ఉంటారు. కొంతమంది నా ఫేస్కి పువ్వులు సెట్ అవ్వాలే అనేసి కొంతమంది అనుకుంటారు. కొంతమందికి అవి వాడిపోతే కనుక విసుగొస్తుంది అనమాట. సో వాటిని భరించేది ఎందుకు అబ్బా పెట్టుకోకపోతే ఏమవుతుందిలే అనేసి కొంతమంది స్టైల్గా ఉండాలనేసి పువ్వుల్ని అవాయిడ్ చేసేవాళ్ళు ఉంటారు అనమాట.
సో అవన్నీ మీకు అవసరం లేదండి. ఇప్పుడు మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి, మీరు దానికి సొల్యూషన్ కావాలనుకుంటున్నారు, కాబట్టి ఖచ్చితంగా మీ లైఫ్ కోసం పువ్వులు పెట్టుకోండి. మీకు సెట్ అయిందా లేదా అనేది కాదనమాట, మగవాళ్ళకి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి మీ హస్బెండ్ కోసమే కదా పెట్టుకోండి, తప్పలేదు. సో అలా అలా స్టార్ట్ చేయండి. సో దానివల్ల మీ మధ్య దూరం అనేది తగ్గిపోయి కొంచెం హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఎప్పుడు కోప్పడే భర్త అప్పుడు కొంచెం మాట్లాడేదానికి ట్రై చేస్తాడు, కొంచెం ఫ్రెండ్లీగా ఏదన్నా కబుర్లు చెప్పడానికి ప్రయత్నిస్తారు, పిల్లలతో హ్యాపీగా గడుపుతారనమాట. సో ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారని నేను చెప్పట్లేదండి, కొంతమంది ఇలా ఉన్నారనమాట. సో వీళ్ళ వల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇలా ఉండటం వల్ల కూడా అనమాట. సో ఎలా ఉంటారంటే, ఎప్పుడు కూడా దైవభక్తులు ఉంటారనమాట, అంటే ఉపవాసాలు ఉండటం, పూజలు చేయటం, నమాజ్ చదవటం, రోజా అట్లా భక్తులు ఉండటం, సో ఇలా చేస్తారు. బట్ అందరూ అని కాదండి, కొంతమంది లైఫ్లో ఇలా జరగటం కూడా నేను గమనించాను. సో వాళ్ళు నాతో చెప్పిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదండి, నేను ఇలా ఉపవాసాలు ఎక్కువగా ఉండటం వల్ల, ఎక్కువగా పూజలు ఇలా చేయటం వల్ల నా భర్త నా దగ్గరికి రాకునో ఏమో తెలియదు, ఇట్లా బయట వాళ్ళని అఫైర్లో ఉన్నాడనమాట. సో అనేసి చెప్తున్నారనమాట. సో అది నాకు బాగా మనసుకు టచ్ అయింది. సో దీని గురించి అందుకే మీతో చెప్తున్నాను. సో ఎప్పుడైనా సరే దేవునికి ఇవ్వాల్సిన టైంలో దేవునికి ఇవ్వండి, భర్తకి ఇవ్వాల్సిన టైంలో భర్తకి ఇవ్వండి. ఎప్పుడు పూజలు పునస్కారాలు అనేసి నమాజులు అది ఇది అనేసి మీరు భగవంతునికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటే మీ భర్త ఆటోమేటిక్గా వేరే వాళ్ళకు ప్రయారిటీ ఇస్తారనమాట. కాబట్టి భర్త కోసం ఎక్కువగా అలా చెయ్యండి. సో దూరం పెట్టకండి, దగ్గర పెట్టండి. దగ్గర పెడితే మీ మధ్య గ్యాప్ అనేది రాదు. ఎప్పుడైతే మీ మధ్య గ్యాప్ వస్తుందో ఆటోమేటిక్గా అప్పుడు అవతల వ్యక్తి పైన ఇంట్రెస్ట్ పెరుగుతుందన్నమాట. కాబట్టి అలా చేయకండి. ముఖ్యంగా కొంతమంది ఇరుగు పొరుగున ఉంటారు కదా, కొంతమంది మాయలాడులు ఉంటారనమాట. వీళ్ళ మాటలతో చకచక వాళ్ళని లాక్కునేస్తారు. మనమగాళ్ళేంటి, వాళ్ళను అట్రాక్ట్లో పడిపోయి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం మీరు ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంటి చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళకంటే ముందుగానే మీరు ఎక్కువగా మంచిగా రెడీ అవ్వటం, మీ భర్తని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండటం, తనని పొగుడుతూ ఉండటం, ఇలా చేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళ మాయలో పడనివ్వకుండా కాపాడుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే మగాళ్ళు అంటాం కానీ వాళ్ళంత అమాయకులు ఎవరు ఉండరండి. ఎవరైనా పొగిడితే చాలు, ఈజీగా వాళ్ళ బుట్టలో పడిపోతారనమాట. సో అలాంటి వాళ్ళు చాలా వరకు ఉంటారు. సో అవి మీరు గుర్తుపెట్టుకునేసి వాళ్ళతో మీరు మలుచుకుంటూ ఉండండి, మెలుగుతూ ఉండండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక, మీరు ఎంత గొడవ పడినా కూడా ఎప్పుడో ఒకసారి మీరు కూడా మంచిగా మాట్లాడే టైం వస్తుంది. మీ బంధువులతో మీ హస్బెండ్ గురించి చెప్పాల్సిన సందర్భం వస్తుంది. సో అప్పుడు మీ హస్బెండ్ గురించి మీరు పొగుడుతూ ఉండండి. అలా పొగిడినప్పుడు ఏంటంటే, ఆ పొగడతలు విన్న వాళ్ళు ఒక్కసారైనా కాకపోతే ఇంకొకసారైనా సరే తప్పకుండా మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి, మీ భార్య ఏమంటే అంత ఇష్టంరా, ఎంత ఇష్టంరా, నీ మీద ఎన్ని ఆశలు ఉన్నాయి, నీ మీద ఎంత ప్రేమ ఉంది, నీ మీద ఎంత నమ్మకం ఉంది అనేసి అలా చెప్తారనమాట. సో అలా చెప్పినప్పుడు లైఫ్లో ఎప్పుడూ కూడా మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధపడరు, మీతో లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉండాలనేసి ఆశపడతారు. సో ఈ క్రమంలో ఎవరైనా ఇలాంటి మాయలాండ్లు దొరికినా, అలా కంటా కనిపించినా కూడా వాళ్ళని అలా పంపించేస్తారు, తప్ప వాళ్ళ బుట్టలో పడలేరనమాట. ఇంకా అలాగే మీ హస్బెండ్తో మీరు కూడా ఎప్పుడో ఒకసారి అలా ప్రేమగా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం వస్తుంది కదా, అప్పుడు కూడా డైరెక్ట్గా మీరు చాలా మంచి వాళ్ళు, నిజాయితీకి నెంబర్ వన్ మీరు, ఏమంటారు, నమ్మకానికి కెరాఫ్ అడ్రస్ మీరు, మీరు అసలు తప్పులే చెయ్యరు, ప్రాణం పైన చేయరు, జీవితాంతం ఇలాగే ఉంటారు అనేసి ఇలా పొగుడుతూ ఉన్నారనుకోండి, అసలు ఎప్పటికీ తప్పులు చేయాలన్నమాట వాళ్ళు. ఒకవేళ చేసే ఉద్దేశం మనసులో ఉన్నా కూడా దాన్ని చెరిపేస్తారనమాట. సో ఇలాంటి ట్రిక్స్ని అప్పుడప్పుడు ఫాలో అవ్వాలండి మనం ఆడవాళ్ళం తప్పకుండా. ఏదంటే కనుక ఈజీగా వేరే వాళ్ళ మారి పడిపోతారనమాట. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఎలాగంటే, కొంచెం అందంగా కనిపించే మగవాడు కనిపిస్తే చాలు వాళ్ళని ఎప్పుడప్పుడు బుట్టలో వేసుకుందామా అనేసి ఉంటారు. కొంచెం బాగా డబ్బు సంపాదించే మగాడు కనిపిస్తే చాలు, ఈజీగా వాళ్ళని వాళ్ళలో వేసేసుకోవాలనేసి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంచెం ఏదైనా సరే ప్రేమగా మనల్ని చూసుకుంటూ మన హస్బెండ్ కనుక ఉంటే మన మధ్య తొంటలు పెట్టేసి వాళ్ళ వైపుకు లాక్కునేసి ఆడవాళ్ళు కూడా ఉంటారనమాట. సో అందుకోసమే అటువంటి వాళ్ళు కనుక మీ ఏరియాలో ఉంటే, మీ సరౌండింగ్లో ఉంటే మాత్రం మీరు అలర్ట్ అవ్వాలి. కొన్ని విషయాలలో సిగ్గుపడకుండా, మొహమాటం పడకుండా మీరు కొన్ని విషయాలని ఓపెన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట మీ హస్బెండ్ దగ్గర. కాబట్టి ఇలాంటి ట్రిక్స్ అన్నీ కూడా ప్లే చేసి మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసిమెలిసి ఉండండి. ఓకేనా? సో ఇది అండి ఇవాటి వీడియో. ఏమైనా మీకు కొంచెం అలా అనిపించి ఉంటే మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి, కాకపోతే కొంతమంది అమ్మాయిలు అమాయకులుగా ఉంటారనమాట.
సమాయకులు అంటే నోట్లో వేలు పెడితే కొరకరా వీళ్ళు అనే డౌట్ వస్తుంది మీకు. సో అలా కాదండి, ఏదైనా చెప్తుంది అభ్యర్థి ఎట్లా చేసేది అనేసి అసహించుకుంటారనమాట, ఊరినే కోపడిపోతూ ఉంటారనమాట. సో వీళ్ళని కూడా అమాయకులు అని చెప్పవచ్చు, బట్ వాళ్ళకి ఓపెన్గా చెప్తే వాళ్ళ జీవితం నిలబడుతుంది. సో తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో అందుకోసం చెప్పారనమాట. కొంతమంది కంత్రేలు ఉంటారనమాట, సో ఆవలిస్తే పేగులు లెక్క పెడతా అంటారు కదా అలాంటి వాళ్ళు. పెళ్ళి అంటానే వాళ్ళ లైఫ్ మొత్తాన్ని కూడా ఇమాజినేషన్ చేసుకొని వాళ్ళ భర్తల్ని వాళ్ళ చెప్పుచేతుల్లో పెట్టేసుకొని వాళ్ళ కొంగలకు మొడేసుకొని ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళ గురించి భయం లేదు, కానీ ఈ అమాయకులు ఉంటారు కదా ఊరికూరికో కోప్పడిపోయి ఊరికూరికి మొహమాటం పడిపోయి అట్లా ఉంటారు కదా, సో వాళ్ళకి ఉపయోగపడాలనేసి ఇలా చెప్పాను. ఇంకా అలాగే కొంతమంది అడిగారులేండి కామెంట్లలో కావచ్చు మెయిల్స్లో కావచ్చు అట్లా, సో వాళ్ళ కోసం చేశారనమాట. సో ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, బాయ్ అండి, టేక్ కేర్.